సోలార్ విద్యుత్ కొనుగోలు దేశంలోనే అతి తక్కువ ధరకు మేము కొన్నామంటూ ఈ కొనుగోలుతో లాభమే అంటూ విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఉంది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా ఒక్కటే ఒకటి అడగదలుచుకున్నా డిసెంబర్ అత్యధిక లోయెస్ట్ టేడ్కి వచ్చింది సోలార్ది మీకు రెండు నలభై తొమ్మిది చౌకగా ఎట్లా కనపడుతోంది అని అడుగుతున్నా మరి అదే టైంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది టెండర్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకే వచ్చింది ఆ రోజున ఇదే టెండర్లలో ఎవరైవాట్లకు టెండర్ వేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మే ఇది చాలా ఎక్కువ దప్పేసి ఇరవై రెండు నెలలుగా ఎవరు కొనకుండా ఉంటే మీరు మాత్రం గంటల్లోనే సెప్టెంబర్ పదహైదో తారీఖున మీకు లెటర్ రాస్తుంది సెకీ మాకు టెండర్ వేసినటువంటి అదాని ధర తగ్గించుకోవాలనుకుంటున్నాడు రెండు రూపాయలు తొంభై పైసలు కాదు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఇవ్వాలనుకుంటున్నాడు అని సెప్టెంబర్ పదహైదున లెటర్ రాస్తే రెండు వేల పదహారున మీరు ఆమోదం తెలుపుతారు సాయంత్రం లెటర్ వస్తుంది మరుసటి రోజు పొద్దునకే క్యాబినెట్ నోట్ రెడీ అవుతుంది క్యాబినెట్ అప్రూవల్ అయిపోతుంది ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటిది ఎటువంటి ఎవాల్యుయేషన్ లేకుండా దాని లోతుపాతలు పరిశీలన చేయకుండా మంచి చెడ్డలు చూడకుండా ఏ రకంగా మీరు నిర్ణయం తీసుకుంటున్నారని నేను అడుగుతున్నా ఇది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మీకు చౌక కనపడుతుందా అదే తారీఖునే మీకు రెండు రూపాయలకి రూపాయి తొంభై తొమ్మిది పైసలకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వైపు జరుగుతూ ఉంటే ఇరవై రెండు నెలల తర్వాత సోలార్ ప్యానెల్ ధరలు ఇంకా పతనం అయిపోయిన తర్వాత మీకు అది ఎట్లా చౌకగా కనపడింది అని నేను అడుగుతున్నా రెండవది అంత చౌకగా ఉంటే మరి దేశంలో ఇతర రాష్ట్రాలు ఆ విద్యుత్ని ఎందుకు కొనుగోలు చేయలేదు అని నేను అడుగుతున్నా సోలార్ విద్యుత్ కొనుగోలు దేశంలోనే అతి తక్కువ ధరకు మేము కొన్నామంటూ ఈ కొనుగోలుతో లాభమే అంటూ విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఉంది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా ఒక్కటే ఒకటి అడుగుదలుచుకున్నా డిసెంబర్ అత్యధిక లోయెస్ట్ టెడ్ వచ్చింది సోలార్ది మీకు రెండు నలభై తొమ్మిది చౌకగా ఎట్లా కనపడుతోంది అని అడుగుతున్నా మరి అదే టైంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది టెండర్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకే వచ్చింది ఆ రోజున ఇదే టెండర్లలో ఎవరై కొత్తగా టెండర్ వేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మే ఇది చాలా ఎక్కువ దప్పేసి ఇరవై రెండు నెలలుగా ఎవరూ కొనకుండా ఉంటే మీరు మాత్రం గంటల్లోనే సెప్టెంబర్ పదహైదవ తారీఖున మీకు లెటర్ రాస్తుంది సెకీ మాకు టెండర్ వేసినటువంటి అదాని ధర తగ్గించుకోవాలనుకుంటున్నాడు రెండు రూపాయలు తొంభై పైసలు కాదు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఇవ్వాలనుకుంటున్నాడు అని సెప్టెంబర్ పదహైదున లెటర్ రాస్తే రెండు వేల పదహారున మీరు ఆమోదం తెలుపుతారు సాయంత్రం లెటర్ వస్తుంది మరుసటి రోజు పొద్దునకే క్యాబినెట్ నోట్ రెడీ అవుతుంది క్యాబినెట్ అప్రూవల్ అయిపోతుంది ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటిది ఎటువంటి ఎవాల్యుయేషన్ లేకుండా దాని లోతుపాతలు పరిశీలన చేయకుండా మంచి చెడ్డలు చూడకుండా ఏ రకంగా మీరు నిర్ణయం తీసుకుంటున్నారని నేను అడుగుతున్నా ఇది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మీకు చౌక కనపడుతుందా అదే తారీఖునే మీకు రెండు రూపాయలకి రూపాయి తొంభై తొమ్మిది పైసలకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వైపు జరుగుతూ ఉంటే ఇరవై రెండు నెలల తర్వాత సోలార్ ప్యానల్ ధరలు ఇంకా పతనం అయిపోయిన తర్వాత మీకు అది ఎట్లా చౌకగా కనపడింది అని నేను అడుగుతున్నా రెండవది అంత చౌకగా ఉంటే మరి దేశంలో ఇతర రాష్ట్రాలు ఆ విద్యుత్తుని ఎందుకు కొనుగోలు చేయలేదు అని నేను అడుగుతున్నాను